श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे पौरोहिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओम ओंकार मंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। ओम मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयुतं मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। प्रेक्षक महाशयुलंदरिकी मे 28 तारीख 2022 శనివారము శుభోదయము శ్రీ శుభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ త్రయోదశి ఈ రోజున శని త్రయోదశి కూడా ఉన్నది। మధ్యాహ్నము 1:18 వరకు ఉంటుంది। భరణీ నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 4:28 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। శనివారం రోజు శని త్రయోదశి రావటం చాలా విశేషం కాబట్టి శనివారం రోజున ఈ రోజున శనిగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు। అందులో త్రయోదశి రావటం వలన ఏలినాడు దోషం ఉన్నవాళ్ళు అలాగే శనిగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఉదయం శనేశ్వరునికి తైలాభిషేకాలు జరిపించుకోండి, అలాగే తిలార్చన జరిపించండి, అలాగే కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణికి నూలు దానం చేయడం వల్ల ప్రాణ పీడోపశాంతి అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్న తొలగిపోతుంది। ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు నూలు దానం చేయండి, విశేషణ ఫలితము లభించగలుగుతుంది। అలాగే ఈరోజు మాస శివరాత్రి కూడా కాబట్టి మాస శివరాత్రి రోజున అందులో శని త్రయోదశి రోజున మాస శివరాత్రి రావడం చాలా విశేషం కాబట్టి మాస శివరాత్రి రోజున శ్రీ ఉమారామలింగ స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకోండి, విశేషణ ఫలితము మీరు పొందగలుగుతారు। అలాగే అమృత గడియలు రాత్రి 11:24 నుండి రాత్రి 1:05 వరకు ఉంటుంది। సూర్యోదయం ఉదయం 5:29 సూర్యాస్తమయము సాయంత్రం 6:25 వర్జము మధ్యాహ్నం 1:17 నుండి మధ్యాహ్నం 2:58 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 7:12 వరకు మాత్రమే ఉంటుంది। రాహుకాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। యమగంటము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశులు వృషభ రాశి, సింహ రాశి, కన్య రాశి, ఈ మూడు రాశుల వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి వీరు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే శనివారం రోజున శనేశ్వరునికి అలాగే కేతుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణికి నలుపు రంగు వస్త్రంలో నల్ల నూలు దానం చేయడం వలన ప్రాణ పీడోపశాంతయే అనగా ఎలాంటి ప్రాణహాని ఉన్న కూడా తొలగిపోతుంది। శనేశ్వరుని ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, ఈ రెండు రాశుల వారు కూడా నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము మీరు పొందవచ్చును। అలాగే మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని, కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలాగిపోయడం వలన విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వలన శనేశ్వరుని యొక్క అనుగ్రహకు పాత్రలు అవుతారు। అలాగే శనేశ్వరుని ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్దాన సంభూతం నమామి తం నమామి శనేశ్వరం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శనేశ్వరుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది, గమనించగలరు। అలాగే శనివారం రోజున కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కాబట్టి కేతుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చొప్పున సద్బ్రాహ్మణికి చిత్రరంగు వస్త్రంలో ఉలవలు దానం చేయడం వలన జ్ఞాన పీడోపశాంతి అనగా జ్ఞాపశక్తి బాగా ఉంటుంది, మరుపుతనం అనేది తొలగిపోతుంది, గమనించగలరు। అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైఢూర్యం రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో అశ్విని, మఖ, మూల ఈ మూడు నక్షత్రం వారికి కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవలు దానం చేసి వైఢూర్యం రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము మీరు పొందవచ్చును। అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా పలాశపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి కేతుగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే శనివారం రోజున శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకము కాబట్టి ఈ శనివారం శని త్రయోదశి కాబట్టి విశేషంగా శనేశ్వరునికి తైలాభిషేకాలు జరిపించుకునేటలా అన్నింటా మీకు సోము చేకూరుతుంది. శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి ప్రీతికరం కాబట్టి ఉదయం ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపించండి, విశేషమైన అలంకరణ జరిపించండి, ఆగపూజ కార్యక్రమాలు జరిపించండి, అడ్డిపనులతో అర్చన కానీ తులసి దళంతో అర్చన కానీ జరిపించినట్లా, అలాగే హనుమత్ బలపాలన స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమాన్ రక్షా కవచ స్తోత్రంతో కానీ సుందరకాండ పారాయణ కానీ హనుమాన్ చాలీస కానీ మొదలగు వాటితోటి పారాయణ చేసుకునేటలా షాకిని ఢాకిని గాలి దయ్యంబులను కూడా పారిపోయి సర్వదా ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. దశావతారాల్లో శ్రీమన్నారాయణకి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, లోక సంరక్షణార్థం కుటుంబ సంరక్షణార్థము విష్ణు సహస్రం పారాయణ చేయండి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో మే మాసం నందున మకర రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే కుంభరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల ఏదైనా కూడా మీరు సాధించగలుగుతారు, కోర్టు వ్యవహారాలు అందు కూడా మీదే పరిచయంగా ఉంటుంది, గృహంలో వివాహది శుభకార్యములు కలిసి వస్తాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో తీసుకుని వెళ్ళగలుగుతారు, గమనించగలరు. జై శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.